నమస్తే వెల్కమ్ టు ఛానల్ న్యూస్ సిరి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరులో ఉన్నారు బెంగళూరులో డికే శివకుమార్ అంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారిని మీట్ అవుతున్నారు మీట్ అయ్యారు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి మరి నిజంగానే వైసీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారా ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే తను తన స్కెడ్యూల్లో ఏముందో ఏం లేదో కూడా తెలియకుండా చాలా హడావిడిగా ప్రయాణం అయితే చేస్తున్నారు ఆయన ఇప్పుడు చూస్తుంటే బెంగళూరులో ఉన్నారు బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయిన డికే శివకుమార్ గారిని కలుస్తూ భేటీ అయ్యారు ఆల్రెడీ పార్టీ గురించి పార్టీ విలీనం గురించి మాట్లాడారు అని చెప్పేసి ఇంకా కాంగ్రెస్లో పార్టీని అయితే విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరి వార్తలు అయితే వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారా అంటే మీరు ఒక నిమిషం ఆలోచించండి నేను మీరు ఒక ఇబ్బందుల్లో ఉన్నారు మిమ్మల్ని ఇక్కడ వాళ్ళు రక్షిస్తారు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఇబ్బంది మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తారా అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను సార్ అంటే మిమ్మల్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళనే కదా మీరు తీసుకునేది ఇప్పుడు అతను ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడు అతను రోజు న్యాయస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితి రోజు వారి విచారణ జరుగుతుంది అతని మీద ఉన్న అభియోగాలతోటి అది చాలదన్నట్టు ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర విధ్వంసంలో అతని పాత్ర ప్రముఖం అనేది అందరికీ తెలిసిందే రే పొద్దున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అవన్నీ బయటకు వస్తే ఆయన కారాగార వాసం అనేది తప్పదు మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా కేంద్రంలో అధికారంలో ఉందా ఎందుకు వెళ్తాడు అక్కడికి ఏం అవసరం ఉందా అతనికి వెళ్ళినందువల్ల ఏమన్నా వ్యసం ఎత్తు ఉపయోగం ఏమన్నా ఉందా అతనికి లేదు కదా మరి ఇప్పుడు అంటే ఇది కావాలని కొంతమంది ప్రసార మాధ్యమాల్లో వీటిల్లో హడావుడి చేయడం కోసం మాట్లాడుకుంటున్నారే కానీ వాస్తవంగా చూసుకుంటామంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అండదండలు అతను కావాలి దానికి ఉదాహరణ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో కలవడు అతనికి అవసరం లేదు అంటానికి ఉదాహరణ ఎందుకంటే ఈ రోజు లోక్సభలో శాసనసభాపతి ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీకి అయినటువంటి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపాడు కదా కదా అంటే దీని బట్టి అర్థం అవుతుంది కదా మరి ఇండియా కూడంలో కలిసేవాడైతే అక్కడికి గట్టిగా ఉంటే ఇక్కడ మద్దతు తెలుపుతాడు అంటే ముందు ముందు ఏంటంటే ఒకవేళ బీజేపీ ఎన్డిఏ వాళ్ళు పక్కకు పెడితే ఒక కేంద్రంలో కాంగ్రెస్ కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి అందుకోసమే పార్టీని విలీనం చేస్తారేమో అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి అంటే ఆయన ఆలోచించి మీరు కూడా ఆలోచిస్తున్నారు కళ్ళు మూస్తే అంటే ఆయన ఒకసారి కునుక్కు తీస్తే ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా మరి ఈ ఐదు సంవత్సరాల పరిస్థితి ఏంటి రెండు వేల పన్నెండు నుంచి ఆయన పరిస్థితి ఏంటి పదహారు నెలలు ఎందుకు కారాగార వాసంలో ఉన్నాడు అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోబట్టే కదా ఆ తర్వాత వెలుసుబాటును చట్టంలో ఉన్న లుసుకులను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు దాకా కొనసాగుతానే ఉన్నాడు కదా ఇప్పుడు అధికారము లేదు కేంద్రంలో తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం లేదు అనుకూలంగా లేదు ఎందుకంటున్నానంటే దాంట్లో భాగస్వామి కదా తెలుగుదేశం పార్టీ ఏమన్నా అవకాశం ఉంటే అతన్ని శిక్షించడానికి ప్రయత్నించింది తప్ప రక్షించడానికి ప్రయత్నం చేయదు కదా ఇద్దరికీ బద్దశత్రువుల కింద లెక్క కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి కావచ్చు కూటమికి కావచ్చు మరి అలాంటి కాంగ్రెస్ పార్టీతోటి ఇతను కలుస్తాను అంటే ఇతను ఎన్ని మళ్ళీ తిరిగి దూడరా ఎంటబడరా వేధించరా ఆ అవకాశం ఇస్తాడా అతను నాకు తెలిసినంత వరకు అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపడు అది అనుకుంటున్నారు శివ డికే శివకుమార్ గారు అక్కడ ఉన్నారు పోయినసారి కూడా వదంతులు వచ్చినాయి కదా ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి పనికి వస్తాయే తప్ప వాస్తవ పరిస్థితిలో కనుక మనం ఉన్న పరిస్థితి కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఏ రోజైనా సరే ఈయర్గా రేపైనా వెళ్ళి భారతీయ జనతా పార్టీ వాళ్ళ శరణ అతను శరణు వేడి వాళ్ళ దగ్గర నుంచి రక్షించబడితే రక్షించబడాల్సిందే తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్తే అందుట్లో మోడీ గారి గురించి అమిత్ షా గారి గురించి భారతదేశ వ్యాప్తం అందరికీ తెలుసు కాబట్టి ఇతని తాట తీసి ఎండేస్తారు అంటే ఇంకొక న్యూస్ కూడా వచ్చింది సార్ ఏంటంటే మీను కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తా కాకపోతే అక్కడ ఏపీ అధ్యక్షురాలు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సెంటర్ గారు ఉన్నారు కాబట్టి తనని తీసేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ని కాంగ్రెస్ దీనికి ఆ భారతి రెడ్డి గారు వెనకాల మామూలుగా ఏంటంటే పెనం మీద నుంచి పొయిలో బడ్జెట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటే పెనం మీద నుంచి పోయి పొయిలో బడ్జెట్ అయితే ఇక బ్రహ్మదేవుడు కూడా రక్షించేడ్ అవుతుంది అది మాత్రం జరిగేది ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది అతని గురించి వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా చాలా పిరికివాడు చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పిరికివాడు ఆయన ఎక్కడో దేనికో భయపడతా ఉన్నాడు దీనికంటారు సార్ అతనికి ప్రాణహాని ఏదో ఉంది మొత్తానికి వల్ల అదే ఇక్కడ మాత్రం ఏం చేయకపోయినా ఇక్కడ కొన్ని కొంతమంది తోటి అంటే గతంలో అతను చేసిన దోపిడీలకి బలవంతంగా కొంతమంది దగ్గర నుంచి లాక్కోవటం మా అంటే మాఫియా తోటి వైరాలు ఇవన్నీ ఉన్నాయి మొత్తానికి ఆ నిస్సందేహంగా అందుకే అతను అంత భయపడుతున్నాడు అతనికి ఏదో ఇబ్బంది లేకపోతే ఈ చెట్లు కొట్టేయించాలు మరి ఇంతమందిని తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని అతను రక్షణగా ఏర్పాటు చేసుకోవడం ప్రజల డబ్బులతోటి బా భారత ప్రధానమంత్రికి అంత రక్షణ లేదు మరి అతను బయటికి రాడు రోడ్డు మార్గాలు ప్రయాణం చేయడు కాబట్టి ఏదో భయం ఉంటేనే కదా నిస్సందేహంగా భయం అనేది ఉంది అతనికి ఎక్కడో తెలియని తప్పు చేశాడు అతను తెలిసి వాళ్ళకి తెలిసిన తప్పు చేశాడు అతను మధ్య మధ్యలో తిరిగితే ఇబ్బంది అని చెప్పి ఈరోజు భయపడతా ఉన్నాడు కాబట్టి అతను తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని రక్షణ వలయంలో అతను ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రతిపక్ష హోదా కోరుకోవడానికి కారణం కూడా అదే కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అతనుకున్న అవసరాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పాడు అనేది వందకి ఐదు వందల శాతం నేను చెప్పగలను ఇంకా కూడా ఎన్డీఏతో కలవకపోయినా వీళ్ళకు వ్యతిరేకంగా మాత్రం వ్యతిరేకపోవడం దగ్గరికి ఎలాడనేది నా అభిప్రాయం అంటే ఏ బిల్లు పాస్ చేసినా కూడా మళ్ళీ మద్దతుగా పలుకుతారు అంటే ఇక్కడ ఏంటంటే మోదీ గారు కూడా కొంచెం వెనక్కి తగ్గే అవకాశం ఉంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇంతకు ముందు ఎంతైతే సహకారం అందించారో ఈసారి అంత సహకారం అందించారు ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏపీ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళు ఒకవేళ మోదీ గారి మీద ప్రజలు పెడితే ఖచ్చితంగా జైలుకి వెళ్లే అవకాశం ఉంది అని అన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో తమిళనాడులో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీతో ఎంతో కొంత సహాయ సహకారాలు లభిస్తున్నాయని ఆ పార్టీ నష్టపోయింది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఇంకో మూడు స్థానాలు గెలిచే స్థానాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అక్కడ చూసుకుంటే శాసనసభ్యులకు వచ్చిన ఆధిక్యత చూసుకుంటా ఉంటే లోక్సభ సభ్యులు కూడా గెలవాలి తిరుపతిలో గెలవాలా రాజంపేటలో గెలవాల అలాగే అరకులో కూడా గెలవాలా ఈయన అంట కాగాడనే ఉద్దేశంతో కొంత ప్రజలు వ్యతిరేకించారని స్పష్టంగా అర్థమైపోతుంది కదా ఇవన్నీ తెలియకుండా ఉంటాయి ఆ వాళ్ళకి దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఇవన్నీ ఆలోచించరా నిస్సందేహంగా ఆలోచిస్తారు మరి ముందు ముందు మరి పరిస్థితి కావచ్చు ఇంకా కొత్త పరిస్థితి ఇతను భారతదేశం వదిలిపెట్టి వెళ్ళాడు అంటే భారతదేశానికి రాడు భారతదేశం వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఉంటే మాత్రం నిస్సందేహంగా కారాగార వాసం తప్పదు రెండే మార్గాలు భారతదేశంలో ఉంటే జైలుకెళ్తాడు విదేశాలకు వెళ్తే ఏదో వంకబెట్టుకొని తప్పించుకోవచ్చు మిగిలినలాగా ఏదైనా సరే ఒకటి మాత్రం నిస్సందేహం ఆంధ్ర రాష్ట్రంలో యువజన సామిక రైతు పార్టీ భూస్థాపితం ఇది మాత్రం రాసిపెట్టుకోండి ఇంకా వైసీపీ పార్టీ అనేది ఇంకా దాని గురించి మర్చిపోండి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్